హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒక 10-10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలాగే ఒక బీరకాయ తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాలు తీసుకున్నానండి. ఒక బాండీలో 2 స్పూన్ల నూనె వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే మనం శుభ్రంగా వాష్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇట్లా మనం వేస్తే తీసేస్తారు కాబట్టి ఇట్లా చట్నీలో చేసేటప్పుడు వేస్తే చట్నీలో పాటు మన ఇదికి కూడా వెళ్ళిపోతుందండి, పొట్టలోకి కూడా వెళ్ళిపోతుంది బాడీలోకి. అందుకని ఇలా మంచి ట్రిక్ అనేది చెప్తున్నానండి. చింతపండు, జీలకర్ర, శనగపాయలు, కళ్ళుప్పు, అట్లాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. రోల్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత ఆ రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, చింతపండు, శనగపాయలు వేసుకొని శుభ్రంగా దంచుకోవాలండి. ముందుగానే టమాటా, బీరకాయ, కొత్తిమీర అయి వాటిని కూడా యాడ్ చేసుకొని చక్కగా రోట్లో దంచుకోవాలండి. మిక్సీ జార్లో కన్నా రోట్లో ఇట్లా దంచుకున్న దానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ట్రై చేయండి. రోటి పచ్చడి ఎంత కమ్మగా నెయ్యి వేసుకొని కొంచెం తిన్నారంటే ఎంతో అమృతంలాగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి బీరకాయ రోటి పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.